ప్రస్తుతం హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. దాదాపు ఒక 20-30 ట్యాంకర్స్ అక్కడ లైన్ అయి ఉంటాయి అన్నమాట మొత్తం. ఇప్పుడు గూగుల్లో వచ్చినా కూడా చూడొచ్చు. సో అంటే ఇది ఎవడు తీసి అంటే ఎవడు ఇష్టారాజ్యంగా చేసుకుంటూ పోతే కనుక దీన్ని కట్టడి చేయటం ఉండదా? సో దీనికి అతన్ని చెక్ చేయడం కోసమే అక్కడ మనం వెంటనే అది అతని మెయిన్గా అతని బేస్ తోటి ప్లస్ వేరే అన్ఆథరైజ్ స్ట్రక్చర్స్ దాంట్లో అన్ఆథరైజ్డ్ ఉన్నాయి. వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, పర్మిషన్స్ కూడా క్యాన్సిల్ అయినాయి. వాళ్ళు కోర్టుకు వెళ్ళారు కానీ కోర్టులో ఎటువంటి రిలీఫ్ రాలేదు. సో అవన్నీ కూడా మేము పొందుపరచడం జరిగింది. సో అంటే ఎక్కడ కూడా ఆథరైజ్గా పర్మిషన్ వ్యాలిడ్గా ఉండి చేశామనేటటువంటిది జిహెచ్ఎంసీ పర్మిషన్స్ని పట్టించుకోవట్లేదు, హెచ్ఎండిఏ పర్మిషన్ ఇదంతా కానే కాదు. పర్మిషన్ వ్యాలిడ్ ఉంటే కనుక వాటికి ఇది దాని వైపు మేము దాన్ని డిమాలిష్ చేయటం లేదు. ఏమన్నది అది ఎఫ్టిఎల్లోనూ ఎక్కడన్నా వస్తే కనుక ఎఫ్టిఎల్లో కూడా మీకు మళ్ళీ ఒక్కోసారి మీ అందరికీ కూడా తెలియపరిచేది ఏంటంటే పబ్లిక్ హ్యాబిటేషన్స్ ఎవరైతే కనుక ప్రజలు ఆల్రెడీ ఉంటున్నారో వాటిని ఎక్కడ కూడా మనం టచ్ కూడా చేయట్లేదు. అది ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం కూడా ఇది చాలా ఏంటంటే చాలా ఇది పబ్లిక్ ఆల్రెడీ ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళని మనం ఇబ్బంది పెట్టాలనేది మన అభిమతం కాదు, ఆలోచన కాదని స్పష్టమైన ఆదేశాలు కూడా హైడ్రాకి ఇవ్వటం కూడా జరిగిందన్నమాట. సో అంటే ఎక్కడ కూడా ఇప్పుడు ఆల్రెడీ నివాసంగా ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళని ఎవరు చేయట్లేదు. మీరు చూస్తే ఏ ఇన్సిడెంట్లో చూసినా మన కుక్కట్పల్లిలో చూసాం, కుక్కట్పల్లిలో చెరువు దగ్గర ఆ డిమాలిష్ చేసినప్పుడు అక్కడ కేటరింగ్ చేస్తూ ఆ లేడీ ఒక లేడీ మాట్లాడటం మనం చూసాం. సో వాళ్ళకి యాక్చువల్గా ఆ డిమాలిష్ అయిన మరుసటి రోజు వాళ్ళు ఆ ల్యాండ్ ఓనర్స్ అంతా కూడా మా దగ్గరికి వచ్చారు. ఒక అడ్వకేట్ని తీసుకొని మా దగ్గరకు వచ్చారు, ఆఫీస్కి వచ్చారు. వాళ్ళందరికీ కూడా ముందే ఇంటిమేషన్ ఇచ్చాం. దాదాపు 14-15 మంది వాళ్ళు ఖాళీ చేయించారు. తీసిన 16 స్ట్రక్చర్స్లో ఓన్లీ ఒకళ్ళు ఇద్దరు నేను అడిగాను వీళ్ళని, వీళ్ళ స్ట్రక్చర్లోనే ఎవరైతే కనుక వీళ్ళ ల్యాండ్లోనే పట్టాలండి అంటే ఆ చెరువు ఎఫ్టిఎల్లో ఉన్న పట్టాలండి అతను అడిగారు. మీరు ఎందుకు ఇవ్వలేదు ఎందుకు చెప్పలేదంటే అది మేము జరుగుతుంది అనుకోలేదు సార్, మీరు వచ్చి డిమాలిష్ చేస్తారు అనుకోలేదు. అంటే ఆల్రెడీ ముందుగానే ముందస్తు సమాచారం ఇచ్చాం. ఇచ్చిన తర్వాత కూడా కొంతమంది చాలామంది సీరియస్గా తీసుకున్నారు, తీసుకొని తీసేశారు. కొంతమంది సీరియస్గా తీసుకోకుండా దాన్ని ఇది లైట్గా తీసుకొని వాళ్ళు కమ్యూనికేషన్ గ్యాప్ కిందకి సమాచారం చేకరవేయటంతోటి అప్పటికైనా కానీ కూడా వాళ్ళకి లాస్ట్ టైం ఇచ్చి మొత్తం ఖాళీ చేపించి వాళ్ళ ఇల్లు అక్కడ దాంట్లో లేదు. వాళ్ళ ఇల్లు అక్కడ చాలా ఇల్లు కూడా ఉన్నాయి. మీరు కుక్కట్పల్లి చెరువు దగ్గర మీరు చూస్తే ఎఫ్టీఏలో చాలా ఇల్లు ఉన్నాయి, దేన్ని టచ్ చేయలేదు. మీరు చాలా స్పష్టంగా ఇది తెలుసుకోవాలి. అంటే ఇల్లులు ఉన్నవాళ్ళు నిన్న చూశాను ఎవరు పెద్దమ్మ బుచ్చమ్మ అని చెప్పి ఆమె ఆత్మహత్య చేసుకున్నదని చెప్పి చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అరే ఒక పెద్ద ఆవిడ ఇట్లా ఆమె ఏది ఆత్మహత్య చేసుకోవటం అనేది ఇటువంటిది మనం దీనికోసం కాదు, హైడ్రా అనేది ఉద్దేశాల కోసం పెట్టింది కాదు. ప్రభుత్వం ఈ ఉద్దేశంతో ఇది ఈ లక్ష్యాలతోటి ఈ ఇన్స్టిట్యూషన్ ఫ్లోట్ చేసింది కాదు. ఈ బుచ్చమ్మ అనే ఆమె ఈమె చేసుకోవడానికి కారణం అక్కడ ముగ్గురు ఎవరు ఆడపిల్లలు ఉన్నారు, ఇద్దరికేమో G+1 హౌసెస్ ఇచ్చారు, ఇంకొకళ్ళకి చిన్న ఒక ఖాళీ ప్లాట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇవన్నీ కూడా బఫర్ జోన్లో వస్తాయి, వాటిని జోలికి మేము వెళ్ళట్లేదు. కానీ ఎవరో అక్కడ వాళ్ళు అక్కడ ఏమంటారు మాట్లాడేవాళ్ళు ఆ భయాన్ని చూపిస్తూ ఆందోళన చూపిస్తూ హైడ్రా అనేది ఒక బూచిగా చూపించడం అనేది కూడా ఇదే. హైడ్రా అనేది ఒక బూచియో లేకపోతే ఒక ఏది ఇది ఇందాక చెప్తున్నట్టు ఒక గ్రహంసాగా వెళ్ళి చేసేది కాదు. హైడ్రా అంటే ఒక భరోసా అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ వ్యవస్థల్ని ఇదంతా ఇది నుంచి వర్షాల నుంచి కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక ఇన్స్టిట్యూషన్గా తీసుకోవాలి. అంతేగాని దీన్ని బూచిగా ఒక రాక్షసిగా చూపిస్తే కనుక రేపు మున్ముందు మన ముందు తరాలకి మనం మన చెరువుల్ని కాపాడుకోలేము, మన పబ్లిక్ ల్యాండ్స్ కాపాడుకోలేము. ఎందుకంటే ఇట్లాంటి ప్రయత్నం దేశంలో ఎవరు చేయలేరు. కేవలం ప్రభుత్వం చేసినప్పుడు ఈ ప్రభుత్వం యొక్క ఒక మంచి సంకల్పంతో ఇది చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు దీన్ని మనం చాలా జాగ్రత్తగా నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాటర్ బాడీస్లో కనుక స్ట్రక్చర్స్ ఉంటే కనుక నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు. అయినా కానీ కూడా వాళ్ళకి ముందుగా చెప్తున్నాం, చెప్పేసి వాళ్ళకి ముందుగా చెప్పి వాళ్ళకి ముందుగా నోటీసులు ఇచ్చి వాళ్ళకి అందరికీ కూడా చాలా స్పష్టంగా క్లియర్గా చెప్తున్నాం మీరు ఇదిగో ఇదని చెప్పి. అయినా ఇంకా కొంతమంది సీరియస్గా తీసుకోకపోతే ముఖ్యమంత్రి గారు మాకు చెప్పడం కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. చిన్నవాళ్ళు పేదవాళ్ళు లోవర్ మిడిల్ సెక్టర్